వర్షాభావం పంటను మార్చేస్తోంది. కరువు పొట్టకొడుతోంది. జలయజ్ఞం ప్రాజెక్టులు అక్కరకు రావడం లేదు. చెరువుల్లో జలధారలు ఉప్పొంగడం లేదు. నీరు లేక సాగు చక్రం సాగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కర్నూలు రైతులు తొలుత ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరించారు. అధికారులు చెరువును బాగు చేస్తామంటే అయిష్టంగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఊహించని ఫలితాలు రావడంతో అంతా మేల్కొన్నారు. పూడిక పనులు కరువు కాలంలో ఆదుకోవడంతో గ్రామమంతా ముందుకు కదిలారు. ఇక అప్పటినుంచి ఏటా చెరువును బాగు చేస్తున్నారు. చెరువు మట్టి సారాన్ని గ్రహించి పొలాలకు తోలుకుంటూ చక్కని పంటలు పండిస్తున్నారు. ఇక నీరు చెట్టు కార్యక్రమం కింద మరిన్ని నిధులు జతపడడంతో ఆ రైతుల్లో ఆనందం ఉప్పొంగింది. గ్రామమంతా కదిలివచ్చి రెట్టించిన ఉత్సాహంతో చెరువు పనుల్లో లీనమై ఐక్యతను చాటుతోంది. పురుషులు మహిళలు కలిసి పనిచేస్తున్న వీరంతా కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని జలకనూరు చెరువు ఆయకట్టు రైతులు. అంతా కలిసి ఉదయాన్నే చెరువుకు చేరడం, పూడిక తీయడం, మధ్యాహ్నం అక్కడే భోజనాలు చేయడం, సాయంత్రానికి ఇంటికి సాగడం. కొన్ని రోజులుగా వీరి దినచర్య ఇదే. జలచైతన్యం నాలుగు గ్రామాల వారిని ఏకం చేసింది. చెరువు బాగుచేస్తే నీరు నిల్వ ఉంటుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని, తత్ఫలితంగా పంటలు బాగా పండుతాయనే సామాజిక స్పృహ ఏకతాటిపైకి నడిపిస్తోంది. అదే పథంలో పయనిస్తూ రైతులు ఏటా చెరువును బాగు చేసుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. ఈ చెరువు కింద సుమారు అంటే 3000 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ మాకు మిరప, పత్తి, మొక్కజొన్న, వరి పంట ఇటువంటి వల్ల మొత్తము పండడానికి అవకాశం ఉంది సార్. మాకు ప్రతి సంవత్సరము తవ్వుతూనే ఉంటారు సార్. ఇది కాశీపేట, జలకనూరు, ఇట్లా గన్ని పొలం కూడా వాడతారు సార్. ఇది పశువులకు కూడా బాగుంటుంది సార్. చెరువు నిల్వ వలన ఎండాకాలం కూడా నీళ్లు నిలబడతాయి. పంటలకు బాగా మట్టి మందులు వేసుక తక్కువ పడతాయి సార్, వేసుకోవడానికి కూడా ఈ మట్టితోని. అందువల్ల ఈ మట్టి తోరుకుంటున్నాం సార్. మధ్యగుండం కింద సార్ పొలం ఉంది సార్. ఇక్కడ కాశీపేట, జలకనూరు, మంచాలకట్ట ఈ దీనికెల్లా మట్టి తోలుకుంటున్నందుకు బాగా పంటలు బాగా వస్తున్నాయి. ఇక్కడ చింతలపల్లి కూడా అవకాశం ఉంది. ఈ నీటికి బాగా తోలుకుని బాగా నీళ్లు ఆగుతున్నాయి, పంటలు బాగా వస్తున్నాయి సార్. ఈ మట్టి తోలకడానికి బాగా అవకాశం ఉంది. మాకు నీళ్లు చాలా దండిగా ఆగుతున్నాయి సార్. ఈ చెరువు ఉండేందుకు అవకాశం ఉన్నందుకు బోర్లు వేస్తే కూడా నీళ్లు పడుతున్నాయి సార్. మార్పు అన్నది ఒక్క రోజులోనే రాదు, ఒక్క ప్రయత్నంతోనే రైతుల్లో కదలిక రాదు. విత్తనం వేశాక 2-3 రోజులు ఎదురు చూడాలన్న సూత్రం ఇక్కడి రైతుల్లోనూ రుజువైంది. 12 ఏళ్ల క్రితం చెరువు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా పనులు చేయడానికి ఆయా గ్రామాల రైతులు సహకరించలేదు. అధికారులు పట్టువీడకుండా పనులు చేసి ఫలితాలు సాధించి చూపడంతో కర్షకుల్లో మార్పొచ్చింది. అలా మొదలైన చైతన్యం ఆయకట్టు రైతుల సంఘంగా ఏర్పడేలా చేసింది. 10 ఏళ్లుగా సర్కార్ నిధుల కోసం ఎదురుచూడకుండా సొంతంగా నిధులు సమకూర్చుకుంటూ క్రమం తప్పకుండా పూడికతీత పనులు చేస్తున్నారు. అప్పట్లో నీరు మీరు చెరువు బాగుచేతకు పునాది వేస్తే ప్రస్తుతం నీరు చెట్టు మరింత ఉత్సాహంగా వ్యర్థాలు తొలగించేలా బాటలు పర్చింది. తవ్విన మట్టిని వృధాగా పోనివ్వకుండా కర్షకులు తరలివచ్చి పంట పొలాలకు ట్రాక్టర్ల ద్వారా తోలుకుంటున్నారు. ఇక్కడ మన్ను తొలగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అక్కడ నీళ్లు రావడం వల్ల ఇక్కడ ఉన్న పొలాలకన్నిటికీ చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ నీళ్లు లేవనుకో మాకేం పంటలు వేసుకోవడానికి కూడా ఉండదు, వీలు కాదు. ఆ మన్ను తొడగడం వల్ల మాకు చాలా అవకాశాలు ఉన్నాయి అన్నమాట. నీళ్ళు వస్తాయి, ఆ బరకలు అనే దానికి నీళ్ళు వర్షం పడితే పడుతుంది, లేదంటే లేదు. అదే దీనిలో వాగిన నీళ్లతో మాత్రం ఇక్కడ పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. బోర్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, శనగ అలాంటి పంటలు వేసుకోవడానికి ఉంటుంది. నీళ్ళు లేకపోతే ఏమి వేసుకోవడానికి ఉండదు, ఒక చేను ఉండి కూడా వేస్ట్ అవుతుంది. చెరువు బూడి పోయింది అనుకో నీళ్ళు తగ్గుతాయి కదా, నీళ్ళు తగ్గదు. ఇప్పుడు స్టాక్ అవుతాయి బాగా, దానివల్ల ఉపయోగపడుతుంది. చెరువు కూడా బాగా మంచిది. ఇంకా పక్క చేనులకు బాగా దండిగా స్టాక్ అవుతాయి. పక్క చేనులకు బట్ కట్టుకుంటున్నారు కదా, బోర్లకు అన్నిటి బాగుంటుంది. చెరువు కింద మహేంద్రజొన్న వేస్తారు, వరిమండలు వేస్తారు ఎక్కువ. 5-6 ఏళ్ళు ఒకటి తీసుకుంటే నీళ్ళు దండిగా అవుతున్నాయి. కొత్తపల్ల మండల పరిధిలోని కాశీపేట, జలకనూరు, మంచాలకట్ట గ్రామాల పరిధిలోని 3000 ఎకరాలకు జలకనూరు చెరువే ఆధారం. ఏటా 8000 ఎకరాలకు నీరు సక్రమంగా అందాలంటే చెరువులో పూడిక పెరగకూడదనే ఆలోచనే రైతుల అందరిచేత శ్రమదానం చేయిస్తోంది. బంగారు పంటల సాగుకు సమైక్యంగా ముందుకు సాగేలా చేస్తోంది. మధుగుణం చెరువు సార్, అది 2000 ఎకరాలు సార్ పడతారు పంటలు. చింతలపల్లి కొంది, కాశీపేట సార్, జలకనూరు సార్, మంచాలకట్ట, పత్తి, మిరప, వరి, ఈ పైరులు ముక్కు మహేంద్ర సొప్పలే సార్. సార్ ఇక్కడ 4 గ్రామాలకు బాగుంటుంది సార్. ఇక్కడ మట్టి సార్, మట్టి తీసేస్తే నీళ్ళు దండి అవుతుంది సార్. ఈ బరకలకు అనేది తోలుకుంటే బాగుంటుంది సార్. బరకలకు బాగా పంటలు బాగా పైరులు బాగా వస్తాయి సార్. మధ్యగుండం చెరువులో పుడికి తీత పనులు చేసుకుంటున్నాం.
చెరువులో నల్ల మట్టిని తీసి ట్రాక్టర్లు వేయించి వేరే బరకలకు ఎర్రమట్టి నీళ్ళలో వేసుకుంటే పంట దిగుబడి బాగా వస్తుంది. అందుకోసం చెరువులో కూడా నీళ్లు నిలవడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పేసి మేము చెరువు మట్టి తొలగడం జరుగుతుంది సార్. చెరువులో నీళ్ళు నిలబడితే మాకు ఇంకో పంటలు బాగా ఇంకొక తడికి ఎక్కువ వస్తాయి. నీళ్ళు నిలబడితే ఇంకో తడి కట్టుకునే నీళ్లు పనిచేస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. దానికోసం మేము చేసుకుంటున్నాం. బోర్లలో నీళ్లు కూడా బాగా వస్తున్నాయి. ప్రతి ఆట చేస్తున్నారు ఈసారి ఎక్కువగా. అదే మట్టి తొలగడం వల్ల బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్క రైతు తొలగడం జరుగుతుంది. నీటి సమస్యలకు పరిష్కారం రైతు చేతుల్లోనే ఉంది. అరమరికలు లేకుండా అన్నదాతలంతా జలకనూరు రైతుల్లా ముందుకు సాగితే ఎంతటి కరువైనా తలవంచుతుంది. జల ఉద్యమాల స్ఫూర్తితో నేలను తాకే ప్రతి నీటిబొట్టును ఒడిసిపడితే కష్టాలన్నవి రైతుల దరిచేరవు.